Onları alıyorum. రోజు నాన్నగారు ఇక్కడికి ఏదో ప్రోగ్రాం మీద వచ్చి వచ్చి ఏరియా వాళ్ళందరూ సార్ మాకు ఇక్కడ రోడ్డు కావాలా లేక మొత్తం మీ కాలనీ అంతా రోడ్లు వేపిస్తానని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఈ జిఎస్ కింద 38 లక్షలతో అంటే ఆల్మోస్ట్ దరిదాపుగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి సిమెంట్ రోడ్డు. మళ్ళీ సిమెంట్ రోడ్డు ఎండింగ్ పాయింట్ నుంచి శ్మశానం వరకు దానికి కూడా మేము పోవడానికి ఎవరో సేవలు తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే ధర్మడు పంచాయతీ బోర్డు తరపు నుంచి గ్రావెల్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ సిరిమెంట్ రోడ్డే కాకుండా ఈబీసీ కాలనీలో దాదాపుగా 42 లక్షలతో అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. కొద్దిగా ఆరా కూర కొంచెం మిగిలిందంటే అది కూడా ఈబీసీ కాలనీ ప్రతి లైన్ కూడా సిమెంట్ రోడ్డు వేయడం అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఊర్లో ఇవే కాదు ఇంకా 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లకు శాంక్షన్ అయినాయి. అది కూడా ఐడెంటిఫై చేసి ఇంజనీర్స్ కూడా చెప్పినాము ఎక్కడెక్కడైతే మనకు అవసరం పడతాయో కంపల్సరీగా అవి కూడా ఎస్టిమేట్స్ తీసుకోండి. తప్పకుండా కూడా ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తే దాదాపుగా ఒకలో కాలు తీసి కాలు పెట్టాలి అంటే సిమెంట్ రోడ్డు పైనే పెట్టాలి. ఎక్కడ కానీ మనం రోడ్లు వేసుకోవడానికి కూడా స్థలం కూడా లేదు. ఇప్పుడు కొత్త కూడా మళ్ళీ ఇంకో రోడ్డు కూడా మన తిక్కదాత తేరు దగ్గర నుంచి కూడా తేరు మన కొత్త కాలం వరకు కూడా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరలో మొదలు పెడతారు. అంటే ఆల్మోస్ట్ మనకు సబ్స్టేషన్ నుంచి తిరిగి అక్కడ ఇక్కడ దాదాపుగా అంటే ఫామ్ హౌస్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉందా లాస్ట్ లో అక్కడి వరకు కూడా సిమెంట్ రోడ్డు ఊరంతా సిమెంట్ రోడ్డే ఉంది. రోడ్డు వైడనింగ్ చేసుకున్నాము. అంటే పట్టణంలో పట్టణాన్ని మరిపించే విధంగా ఈరోజు మనం వైడనింగ్ కూడా చేసుకున్నాము. విశాలమైన రోడ్లు ఉన్నాయి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని ప్రజల కోసం ఏమైతే చేయాలో అన్ని చేసేదానికి దాదాపుగా నవంబర్ డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టారు. అది కూడా ఏవైతే అన్ని కోణాల్లో నాట్ ఓన్లీ ఎన్ఆర్ఈజిఎస్ ఆర్ఎన్బి కానీ పంచాయతీ రాజ్ కానీ ఏవైనా కూడా అన్ని కూడా ఎస్టిమేట్స్ తీసుకోండి తొందరలో అన్ని మొదలు పెడతామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవన్నీ కూడా డిసెంబర్ లోపల వర్క్స్ కూడా అన్ని కమెంట్స్ చేస్తాము. ఊర్లో ఏవైతే పెండింగ్ వస్తున్నాయో అన్ని కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాకు ఈ పదవి ఇచ్చినందుకు అవుకు ప్రజలకు రుణం తీర్చుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి అలాగే అవుకు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరు
కాంపౌండ్ వస్తారు మేనేజ్ ఎంత కాంపౌండ్ వాళ్ళు మొత్తం సమయానికి కాలానికి 30 ఎకర్స్ ఉంది కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ మెయిన్ గేట్ ఒకటి వచ్చింది ఎన్ఆర్ఈఎస్ లో అది ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది నాన్న ఉన్నప్పుడు వచ్చింది ఇస్తారు ఈ రోడ్స్ పడి ఇంకా ఇల్లు పడితే ఇక్కడికే ఉండాలి.